క్యాసినో బిజినెస్ చేస్తా అదేమన్నా కుటీర పరిశ్రమ క్యాసినో బిజినెస్ అంటే ఏమైనా కుండలు చేసేదా లేదా క్యాసినో బిజినెస్ చేస్తా తప్పేంటని మీడియాను ప్రశ్నించిన చిక్కోటి ప్రవీణ్ నాలుగో రోజు ఈడీ విచారణలో రాజకీయ సినీ ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని వెల్లడి పలువురు ప్రజాప్రతినిధులకు ఈడీ నోటీసులు జారీ చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు మనంలేవులు ఇద్దరు ఏపీకి చెందిన వాళ్ళు వల్లభనేని వంశీ గన్నవరం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాజీ ఎమ్మెల్యే అసలు చిన్ని ప్రసాద్ అంటారు వీరని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఈ ఈ ప్రసాద్ ఉందా ఈ ప్రసాదు ఇక్కడ హైదరాబాద్ కాడ ఎన్టీవీ కాడ ఒక ఇల్లు అద్దెకి తీసుకొని అలా ప్యాకాడ దంద పెట్టిండు దానికి మన పాంచవీ కక్ష మంత్రి ఎర్రవల్లి దయాకర్ రావు కూడా అక్కడే హాజరవుతా ఉన్నాడు అక్కడే అటెండెన్స్ చేస్తా ఉన్నాడు ఏపీ వల్లభనేని వంశీ బోడి ప్రసాద్ అంట వీళ్ళిద్దరు చీకోటి ప్రవీణ్ దాంట్లో ఉన్నారు ఇక తెలంగాణలో ఎవరెవరు ఉన్నారో నేను చెప్పాల్సిన పని మీరే చెప్తారు ఎవరెవరు ఉన్నారు తెలంగాణ దాంట్లో ఫోన్ వల్లే బయటికి వచ్చాక ఇక చెప్పకపోడింది అంతర్జాతీయ క్రీడ చేయాలన్నా ఈ వల ఈ కామన్ వెల్త్ లో పెడితే నీ ఒక్క పథకం అని ఉండు నాడతకాల పంట కాదు కానీ అది చెప్పలేము వరదా ఇట్లా కొంత ఆగం ఉచితంగా జ్యోతిష్యం చెప్పమని అంటున్నాడు వాళ్ళు పైసలు అడుగుతుంటారు వాళ్ళ పాండు పాండు కవిత అంగూటి కేవిఆర్ అంగూచి ఫిఫ్త్ క్లాస్ మల్లారెడ్డి మల్లారెడ్డికి పత్తాలు ఏడతాయి నీ పాడుగాను మీరు కూడా గమ్మత్తున్నారేమో మల్లారెడ్డికి వంద రూపాయలు నోటీస్ ఇది వందనా కాదని రెండు నిమిషాల తర్వాత చెప్తాడు మల్లారెడ్డి మల్లారెడ్డి ఈ అంగూచి మల్లారెడ్డి 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 మీద ఎవరైనా ఆరోపణలు చేస్తే పత్తాల ఆరోపణలు ఖండిస్తున్నాం మేము తీవ్రంగా చదువు రాదా అది ఏ పడ్డదా బి పడ్డదా సి పడ్డదా ఎట్లా తెలుస్తుందా మల్లారెడ్డికి అన్యాయం అన్యాయమైన మాటలు మాట్లాడతారు అలా భూములు తిన్నాడా మందిని ముంచిన ఒప్పు ఒప్పుకుంటాము రోజు పొద్దుగాల మందిని ముంచుతాను బయలుదేరుతాడా వెనకట రాజు కనుక గుర్రం వేసుకొని ఏది పరివారం అంతా వీరేతన టక్క టక్క ఈ మల్లారెడ్డి కట్టేయి అప్పుడు గుర్రము ఇప్పుడే ఇంకో కారు వేసుకొని తిరుగుతాడు ఈడ కాలి ఉంది భూమా కడి లేడ బాధాలే ఈ కార్యక్రమాల్లో హండ్రెడ్ పర్సెంట్ పీసీ ఆడారు నో డౌట్ మల్లారెడ్డిని అనవసరంగా అన్యాయంగా మాట్లాడుతున్నా